యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 24వ మంగళవారము. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు, మరియు 27వ వచనము నుండి 31వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు, మరియు 27వ వచనము నుండి 31వ వచనం వరకు. క్రీస్తు పెక్కు అవయవములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను, అన్యులమైనను, బానిసలమైనను, స్వతంత్రులమైనను మనం అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒకే అవయముతో కూడినది కాదు, అది పెక్కు అంగములతో కూడినది. కావున మీరు అందరును క్రీస్తు శరీరము. ప్రతి వ్యక్తియు దానిలో ఒక భాగమే. దేవుడు శ్రీసభలు మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తదుపరి కొందరిని బోధకులుగాను, ఆ పైన కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాతి కొందరిని స్వస్థత కూర్చు శక్తిగలవారిగాను, కొందరిని ఉపకారములు చేయని వారిగాను, కొందరిని పరిపాలకులనుగాను, కొందరిని వివిధములకు భాషలు మాట్లాడువారిగాను నియమించెను. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయుదురా? స్వస్థపరచు శక్తి అందరికీ కలదా? అందరూ వివిధములకు భాషలతో మాట్లాడుదురా? అందరూ వాని అర్థమును తెలియచేయుతురా? కనుక శ్రేష్టమైన వరములను ఆసక్తితో ఆపేక్షింపుడు. అన్నిటికంటే శ్రేష్టమైన మార్గమును ఒకదానిని నేను మీకు చూపెదను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 11వ వచనము నుండి 17వ వచనము వరకు. అటు పిమ్మట యేసు నాయీను గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులను, గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకొని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో 7వ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయుచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా, లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై, మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలసెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చెను అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. యేసును గురించిన ఈ వర్తమానము యూదయ ప్రాంతము అంతటను, పరిసర ప్రాంతములందు అంతటను వ్యాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.